దేవునికి స్తోత్రములు మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో అందరికీ ప్రత్యేకమైన శుభప్రదమైన వందనాలు తెలియజేస్తున్నాను జీవము గల దేవుని స్వరము యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాం మన రక్షకుడైన క్రీస్ వారు ఈ లోకానికి మానవ ఎత్తి మానవ జీవితాన్ని రక్షించటానికి దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చారు మరి ఆయన గురించి ప్రకటించడానికి ఆయన గురించి సాక్షిగా ఉండటానికి నన్ను పిలిచిన దేవదేవుడిని స్థుతిస్తూ మరి ఈ విధంగా ఇవి టీవీ ప్రోగ్రాం ద్వారా ప్రజలను ఎలా కలుసుకోవటానికి ఇంత కృప చూపించిన దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా పేరు రెవరెండ్ బల్లాపల్లి దేవకుమార్ ఆంధ్రా లోదరన్ సవార్థక సంఘం నందు పార్షగా పనిచేయచున్నాను ఏఎల్సిలోని వెస్ట్ గుంటూరు సినడలోని నరసురాపేట ఫీల్డ్లోని కావూరు గుడి మండలంలోని సంఘమునందు గురుమండల అధ్యక్షులుగా నేను అక్కడ పరిచర్య కొనసాగిస్తున్నాను దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి నన్ను ఈ విధంగా తన సేవకు పిలిచాడు మరి నా భార్య పేరు బలాపల్లి షారోను నాకిద్దరు కుమారులు మాటి పెద్ద అబ్బాయి బల్లాపల్లి జయరాజు రెండవ కుమారుడు జాన్ వెస్లి మా కుటుంబము మరి దేవుడింత తన మహాకృపను బట్టి దేవుడు ఇంత శ్రేష్టమైన కుటుంబాన్ని మాకు అనుగ్రహించాడు ప్రభునందు ప్రియులారా సోదరి సహోదరులారా మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని వాక్యం ద్వారా దేవుని పిలుపు ఆయన మనుషులను పిలుస్తూ ఆయన ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం కొద్ది సమయం ధ్యానం చేయాలి వాక్యం చదువుకున్న ప్రార్థన చేసుకున్న అనంతరం నా సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మరి కొద్ది సమయం మనందరం కూడా లేఖన భాగంలో నుండి ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి మతస్సు వార్త పదే అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతపరచుటకును వారికి అధికారము ఇచ్చను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వేలాధికృత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రీతిగా ఈ టీవీ పరిచర్యలు మమ్మల్ని పిలిచి ఆహ్వానించినటువంటి మరి దవిజనులని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం అదేవిధంగా మా మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్థుతిస్తున్నాం ఈ దినాన్ని దాసుని పక్షులను పడుతుండగా రుణంతల ఆత్మను గురించి నటు బొరగా నీ బిడలకు కావలసిన ప్రతి విధమైనటువంటి శ్రేష్టమైన లేఖనాలు మాట్లాడి నీ రాకడకు ప్రతి ఒక్కరిని శుద్ధపరిచి ఆయుత్తుపరిచి మీరే సమస్త మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామలు వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులరా మరి నేను ఈ సేవకి దేవుడు నన్ను పిలిచి ఇరవై ఒక్క సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు నేను అనేక ప్రదేశాల్లో రాష్ట్రాల్లో మరి నేను ఉద్యోగం చేసుకుంటూ అనేక స్థలాల్లో మరి ప్రయాణించినటువంటి ప్రయాణం కలిగిన వాడిని నేను అయితే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా ఎఎల్సిలో స్థానిక సంఘంలో గురువుగాను సిఆర్గాను కొన్ని సంవత్సరాల పాటు ఆయన మా స్థానిక సంఘంలో పరిచర్య చేశారు మా స్వగ్రామం ఉప్మారు గ్రామం బలికురం మండలం ప్రకాశం డిస్టిక్ ఆ గ్రామంలో మా నాన్నగారు అరవై ఐదు నుంచి ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఆ సంఘానికి మరి పరిచర్ చేశాడు అలాగనే ఆ గ్రామంలో ఒక టీచర్గా పనిచేస్తూ మరి దైవికంగా అనేక మందిని లేక నడిపిస్తూ ఆ విద్యలో అనేక మందిని మరి మంచి డాక్టర్లు ఇంజనీర్లను కూడా ఆయన విద్యాభ్యాసంలో ప్ర అనేక మందిని నడిపించి మంచి ఉన్నతమైన స్థితిలో పిల్లలు నడవటానికి ఆయన కృషి చేశారు అలాంటి కుటుంబంలో మరి మా నాన్నగారికి ముగ్గురు కుమారులు కుమార్తె నేను రెండవ కుమారుణ్ణి అయితే ఇలా నేను వివాహం మాకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వివాహమైంది ఆ తర్వాత ఇద్దరు కుమారులు జన్మించారు జీవనోపాధి విషయమై అనేక ఉద్యోగాలు చేశాను చివరికి మరి కాంట్రాక్టర్ దగ్గర మరి కాంట్రాక్ట్ చేయటానికి దేవుడు కృప చూపించాడు ఇద్దరు బిడ్డల కోసం అనేక రాష్ట్రాలు కాంట్రాక్టర్ తరఫున మరి వెళ్ళి వర్క్ చేయటానికి నేను ప్ర ప్రయాణం చేశాను అట్లా గడిపాను ఒక సంవత్సరం తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది చివరిలో నేను అనారోగ్యంగా ఉన్నాను సరిగా అక్కడ డ్యూటీ చేయలేకపోయాను అప్పుడు కర్ణాటకలోని గుల్బర్గ డిస్టిక్లో మాగం తాలూకా బెల్కోట్ అనేటువంటి గ్రామంలో గాండోరి నెల అనేటువంటి ప్రాజెక్టులో నేను మరి సూపర్వైజర్గా చేస్తూ ఆ ప్రదేశానికి వచ్చాం అక్కడికి వచ్చిన తర్వాత నాకు అనారోగ్యం కలిగింది చాలా అస్వస్థ వచ్చి ఏర్పడింది శారీరకంగా తిరగలేకపోవటం ఆహారం తినలేకపోవటం మనిషిని చాలా బలహీనైపోయాను అయితే నేను చిన్నప్పటి నుంచి నాకున్నటువంటి లక్షణం ఏంటంటే మా నాన్నగారు మూడు గంటలకే లేపి ప్రార్థన చేయించేవారు నాతో మా తమ్మ అందరి చేత అదే అలవాటు అదే క్రమము నేను పెళ్ళైన తర్వాత అయినను బిడ్డలు పుట్టిన తర్వాత అయినను ఇప్పుడైనను నేను ఏ లేచి మరి ప్రార్థన చేసేటువంటి అనుభవం దేవుడు నన్ను కొనసాగిస్తూనే ఉన్నాడు ఇలా చేయటం అనేది జరుగుతుంది అనుకోకుండా బాగలేదు గుల్బర్గ తీసుకెళ్ళారు డాక్టర్లు పరీక్షించారు చాలామంది డాక్టర్లు చూసి మీకు అస్వస్థగా ఉన్నది టైఫాయిడ్ మలేరియా మరి పష్కర్లు ఇంకా అనేక విధములైనటువంటి అనారోగ్యాలు మీలో ఉన్నాయి కొంతకాలం కంటే మీరు ఎక్కువ బ్రతకరు అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు నేను నా కుటుంబం ఎంతగానో బాధపడ్డాం ఎంతమంది ఎంతగానో కన్నీరు పెట్టుకున్నాం ఆ రాత్రి ప్రార్థన చేశాను ప్రభా మా పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రభారు మరి అప్పుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు ఇక్కడ నుంచి తక్షణమే మీ గ్రామం వెళ్ళమని అక్కడి నుంచి ఆ రాత్రి సాయంత్రం తొమ్మిది గంటల నుంచి బయలుదేరి తెల్లారి మధ్యాహ్నం కల్లా మా గ్రామం చేరుకున్నాం వచ్చిన తర్వాత కూడా మరి నా పరిస్థితి బాగలేదు మా తల్లిదండ్రులు చూసి చాలా బాధపడ్డారు మా అన్నయ్య మా తమ్ముడు మా చెల్లి వాళ్ళు నేను చనిపోతాననేటువంటి ఆ యొక్క ఆలోచన వారికి తెలియజేసినప్పుడు వారు ఎంతగానో దుఃఖించి బాధపడ్డారు అయినా సరే నాకు బాగలేదు అస్వస్థగా ఉన్నది మరి చిరుకలూరుపేటలోని మరి ఒక మంచి ప్రఖ్యాతి కలిగినటువంటి హాస్పిటల్లో నన్ను ఆనాటి కాలంలోనే అడ్మిట్ చేశారు అయితే వారం రోజులు మరి ఆహారం లేదు నన్ను అలాగనే స్థలాలతో వారు ట్రీట్మెంట్ వైద్యం చేస్తున్నారు తగ్గుద్దనేటువంటి మాట కానీ తగ్గదనేటువంటి మాట కానీ సరైన రీతిలో వాళ్ళు చెప్పలేకపోయారు వారం రోజుల తర్వాత జరిగినటువంటి సంభవం ఏంటంటే వెంటనే డాక్టర్లు పరీక్షలు చేసి మీ బాబుకి ఇలా ఉన్నదండి మాస్టర్ గారు మీ బాబు మరి సుమారు ఆరు గంటల కంటే ఎక్కువ బ్రతకడు అని చెప్పి వారు సుమారు పదకొండు మంది డాక్టర్లు నన్ను పరీక్షించారు అప్పటి వరకు ఈ పదకొండు మంది మరి గుల్బర్గలో కానీ చిలకలూరుపేటలో కానీ మరి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి నాకు దుఃఖం వేసింది నా భార్య బిల్లలకు దుఃఖం వేసింది నా భార్య ఏడుస్తుంది చచ్చిపోతాడని మా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు మా అత్త మామలు ఏడుస్తున్నారు అందరూ కూడా నా గురించి ఏడుస్తున్నారు నేను లేదు కనీసం చూడటానికి కూడా ఓపిక లేదు లేచి కూర్చోటానికి ఓపిక లేదు మాట్లాడటానికి ఓపిక లేని స్థితిలోకి నేను వెళ్ళిపోయాను డాక్టర్స్ కొన్ని గంటల కంటే ఎక్కువ బ్రతకడని చెప్పారు అప్పుడు డాక్టర్ గారు చెప్పినప్పుడు మా నాన్నగారు అన్నారు మరి గుంటూరు తీసుకెళ్ళిన ప్రయోజనం ఏమన్నా ఉందంటే ఏమీ లేదన్నారు అలాంటప్పుడు మరి ఎలా అని చెప్పినప్పుడు సరే మా నాన్నగారు బ్రతికినా ఇక్కడి నుంచి మా ఇంటికి తీసుకెళ్తాను చచ్చిపోయినా మా ఇంటికి ఇక్కడి నుంచిటే తీసుకెళ్తాను అని చెప్పారు ఆ తరువాత నేను కన్నీరు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ కళ్ళు మూసుకొని బ్రతికితే నీ సేవ చేస్తానయ్యా నీకోసం బ్రతుకుతాను నన్ను బ్రతికించు ఇంతకాలం నేను ఎన్నో పర్యాయాలు దేవుడు తన సేవకు పిలిచాడు నేను ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలను అనుభవిస్తూ సంతోషాన్ని అనుభవిస్తూ మరి నా జీవితాన్ని ముందుకు సాగించాను కానీ నా పరిస్థితి అప్పుడు నేను చనిపోతాను చనిపోతే ఎక్కడికి వెళతాను అనేటువంటి ఆలోచన నాకు కూడా భయం వేసింది చిన్నప్పటి నుంచి చక్కగా పాటలు పాడతాను చర్చకి వెళ్తాను వాక్యం వింటాను అన్నీ తెలుసు నాకు అయితే ఇక అప్పుడు ప్రార్థన చేసుకున్నాను నీ చిత్తమైతే నన్ను బ్రతికించి నీ బిడగా చేసుకోమని ప్రార్థించాను ఒకవేళ నేను చనిపోతే నన్ను పర్లో చేర్చుకోమని నేను ప్రభువుని కన్నీళ్ళు పెట్టుకొని మోకరించలేక మంచం మీద బెడ్డ మీద అలాగనే పండుకొని నేను ప్రార్థన చేసి కడు పెట్టుకున్నాను కొద్ది సమయానికి భయంకరమైన పరిస్థితి కడుపులో మంట ఆహారం లేదు వారం రోజులు పెట్టి మంచినీళ్ళు కొడలేవు నా జీవితంలో ఎక్కడికక్కడిక వామిటింగ్స్ అలాగనే మోషన్ ఒకే టైంలో ఆరంభమైనవి చూసిన డాక్టర్లు కూడా చనిపోతాడని భయపడ్డారు కొద్ది సమయానికి నేను తెలియని రీతిలో సృహలోకి రాలేక వెంటనే మైకంలో ఉండిపోయారు ఎవరు చనిపోయారని ఆ ఏరియాలో ఉన్నటువంటి అందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు చనిపోయాడని బాధపడుతున్నారు ఈ లోపు నాకు తెలియకుండానే ఎవరో ఒక వ్యక్తి వచ్చారు నా కుడి పక్కన ఒక స్టూలు వేసుకున్న దివ్యాప్తమైనటువంటి అంగీని ధరించి దివ్యాప్తమైనటువంటి వెలుగు కలిగినటువంటి ఒక ప్రభావం నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు కూర్చున్నాడు కానీ స్వరాన్ని నేను వినలేదు కానీ స్వరూపాన్ని చూడగలిగాను ఆయన నా మీద చేయిబెట్టాడు నన్ను వెంటనే ముట్టాడు ముట్టి నన్ను లేచి ఈరోజు నువ్వు నువ్వు స్వస్థపడ్డావు నీకేమి కాదు అని చెప్పి ఆయన నన్ను తాకాడు తాకిన మరుక్షణమే వెంటనే ఆయన అదృష్్యుడై వెళ్ళిపోయాడు మరుక్షణమే అనుకోని రీతిలో డాక్టర్లు వచ్చారు నేను లేచి కూర్చున్నాను అప్పుడు డాక్టర్లు అంటున్నారు మీ వాడు బ్రతుకుతాడండి ఖచ్చితంగా బ్రతుకుతాడని దేవుడు వారిన వాటి ద్వారా ఈ మాటను పలికించాడు ఒక ఒక కొద్ది సమయం ముందు కొన్ని గంటల ముందు ఆరు గంటలు కొన్ని గంటల కంటే ఎక్కువ బ్రతకడు మీ కుమారుడు అన్నటువంటి డాక్టర్ల ద్వారా లోకరక్షకుడైనటువంటి నన్ను పిలిచినటువంటి ఆ మహాదేవుడు జగద్రక్షకుడైనటువంటి యేసయ్య అదే డాక్టర్ల చేత నన్ను మీ వాడు బ్రతుకుతాడు మీ వాడు మరణించడని దేవుడు వారి చేత పలికించినటువంటి గొప్ప సాక్ష్యం ప్రియులారా దేవుడు ఆ విధంగా నన్ను దర్శించాడు నన్ను బ్రతికించాడు తన మహాకృపు చేత ఆయన నన్ను ఈ విధంగా సజీవుడుగా ఆయన ఇరవై సంవత్సరాలు పైగా నన్ను బ్రతికించి సజీవుడిగా అనేక లేదట నన్ను నిలబెట్టాడు తన షావకు రెండు వేల సంవత్సరంలో నేను ఫిబ్రవరి పంతొమ్మిదిన నేను బ్యాప్టిస్ తీసుకున్నాను ప్రభువారు ఆ రోజున ఆయన నాకు వాగ్దానం చేశాడు ఏం చేశాడు అంటే నేను నువ్వెక్కడికి వెళ్తాకు నేను మరి అపవాదిని బంధిస్తాను పాతాళ లోకానికి నెట్టివేస్తాను నా నామన్ను వేదడిగిన అన్నాడు రెండవది నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నేను నిన్ను నిలబెట్టి నేను మాట్లాడిస్తాను అన్నాడు మూడవది నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తానని దేవుడు తన సేవకి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నేను ట్రైనింగ్ చేశాను ఫిబ్రవరి తర్వాత ఏప్రిల్ అయిపోయింది నేను గ్రాడ్యుయేషన్ నుంచి ఏప్రిల్ చివరిలో వచ్చేశాను మే తొమ్మిదవ తారీఖున మా నాన్నగారు మరి ఆనాటికి మా గ్రామంలో మరి చర్చిలో ఆయన పరిచయ చేస్తున్నాడు ఆ చర్చికే సంఘస్థులు నన్ను ఆహ్వానించి పరిచయ చేయటానికి ఇష్టపడ్డారు ఆ దిన ఆరంభమైంది దేవుడు తన మహాకురపు చేత నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి మహాదేవుడు ఆయన వాగ్దానాన్ని నేటి వరకు నెరవేరుస్తున్నాడు అనేక స్థలాల్లో నేను నిలబెట్టాడు మాట్లాడించాడు అనేక సభల్లో తీసుకెళ్ళి మాట్లాడించాడు అనేకమైనటువంటి అపవాది యొక్క తంత్రాలను కూలుస్తున్నాడు అనేక స్థలాల్లో అపవాది శక్తుల్ని బంధించాడు అపవాది తంత్రాలను కూల్చివేస్తున్నాడు అపవాది చేత పీడించబడేవారు వ్యాధిగ్రస్తులు రోగులు ఎంతోమంది మరి ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు అద్భుతమైనటువంటి విషయాల్ని అనేక మందిని మరి బలహీనలే లేపాడు అనేక మంది పక్షవాతంతో ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి కోపల్లిలో జార్జ్ అనేటువంటి మరి ఒక మరి సహోదరుణ్ణి దేవుడు ఒక ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా లేపి తన కార్యాలని చేశాడు ఆ విధంగా దేవుడు మరి నూట పదకొండు శక్తులు బట్టినటువంటి ఒక ఎలిసమ్మ అనేటువంటి స్త్రీని నాదిళ్ళ గ్రామంలో విడుదల చేశాడు దేవుడు తన వాగ్దానాన్ని సమృద్ధిగా నెరవేర్చాడు నన్ను పిలిచిన దేవుడు చాలా గొప్పవాడు నాతో ఉన్న దేవుడు గొప్పవాడు నాకు వాగ్దానం చేసిన దేవుడు చాలా శక్తివంతుడు ఎవరు ఈ దేవుడు నన్ను పిలిచిన వాడు ఎవరు అని మనం గమనిస్తే ప్రభు నందు ప్రియులరా మరి ఈనాటికి ఇన్ని కార్యాలు చేస్తూ ఇన్ని అద్భుతాలు చేస్తూ నన్ను ఈ ముందుకు సాగిస్తూ నడిపి నడిపిస్తున్నటువంటి ఈ దేవదేవుడు ఎవరంటే ఆయనే ప్రయ ప్రభు రక్షకుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీేశ్వారు నన్ను పిలిచిన దేవుడు యేసుక్రీేశ్వరు నన్ను రక్షించిన దేవుడు ఏసుకరేశ్వర్ నన్ను పాపిగా నన్నున్న నన్ను పిలిచాడు నన్ను ప్రేమించాడు నా జన్మ పాప కర్మ పాపం నుండి నన్ను తప్పించాడు మాకు పాపక్షమాపణ అడిగాడు ఆయన పాపక్షమాపణం ద్వారా నన్ను రక్షించాడు ఇది ఆయన కృప పాపినైన నన్ను రక్షించాడు అంటే అది ఆయన కృప నేను ఈరోజు ఈ ఈ స్థితిలో మీ ఎదుట ప్రసంగం చేయటానికి మరి శక్తి కలిగి ఉన్నానంటే అది మహాదేవుడైనటువంటి యేసుక్రీస్ యొక్క కృప ఆయన దేవిన ఆయన ఆశీర్వాదం నన్ను నడిపిస్తున్నవాడు ఆయనే నన్ను బలపడిస్తున్నవాడు ఆయనే నాతో మాట్లాడిస్తున్నవాడు ఆయనే నా కుటుంబంతో ఉంటున్నవాడు కూడా ఆయనే నా పరిచర్యను ఎంత దూరం వెళ్ళినా కూడా నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రభారు నాకు చెప్తాడు ఫలానా స్థలానికి వెళ్ళు అక్కడ నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి నేను అక్కడ నేను ఖచ్చితంగా కార్యం చేస్తానని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకున్నది ఎంత దూరమైనా ఆ గ్రామం వెళతాను వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను వారు బాగుపడాలని వారు మానవుని స్పందాలని రక్షణ పొందాలని వారి కొరకు నేను అక్కడికి వెళ్ళి చేస్తాను దేవుడు అనుకున్న రీతిగానే అనేహికమైనటువంటి కార్యాలు చేతబడి శక్తుల నుంచి విడిపించాడు దురాత్మ నుంచి విడిపిస్తున్నాడు అదేవిధంగా బలహీనతలు అనారోగ్యాలు అస్వస్థతలు ప్రతి వ్యాధుల నుంచి ఆయన రక్షిస్తున్నాడు అనేక మంది విడుదల పొందుతున్నారు అనేక మంది స్వస్థ పొందుతున్నారు ఇదంతా దేవుని యొక్క కృప నా జీవితంలో ఆయన చేస్తున్నటువంటి గొప్ప మేలు నన్ను రక్షించిన దేవుడు మహోన్నతులనే దేవుడు నన్నెందుకు ఆయన ఆశీర్వదించాడు ప్రియులారా ఎక్కడో పాపంలో చనిపోయి పాపిగా మరణించి నిత్య నరకానికి వెళ్ళవలసిన నన్ను ఆయన నన్ను ప్రేమించాడు నా కుటుంబాన్ని ప్రేమించాడు తన పరిచర్యను నాకు అప్పు చెప్పాడు లేకుంటే నేను ఆ రోజునే తొంభై తొమ్మిదిలోనే మన నుంచి నరకానికి వెళ్ళవలసిన నన్ను దేవుడు క్షేమంగా నన్ను ప్రేమించి తన పరిచర్యకి పిలిపించి ఆయన పిలిచి శావకుడుగా ఆయన ఎదుటి నన్ను నిలబెట్టుకొని అనేక మందిని రక్షించడానికి దీవించడానికి ఆశీర్వదించడానికి తన కృపను నా ఎడలా చూపిస్తున్నాడు ప్రియులరా అద్భుతమైనటువంటి మహాదేవుడు ఆయన ఎప్పుడో అనేక మంది అనుకున్నారు నేను చనిపోతే బాగుండు నేను చావాలనుకునేవారు నా శత్రువులు నాకు చాలామంది ఉన్నారు కానీ నన్ను ప్రేమించిన దేవుడు చాలా గొప్పవాడు నన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడు నన్ను ప్రేమతో నింపేవాడు ఒకడున్నాడు ఆయన నన్ను ప్రేమించి ఈ రీతిగా తీసుకొస్తాడని నా శత్రువులు ఎవరు ఊహించలేదు గొప్ప విషయం ఏంటంటే ఏ శత్రువులైతే నన్ను అంతం చేయాలనుకున్నారు ఏ శత్రువులైతే నన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలనుకున్నారు ఆ శత్రువులే చివరకు నన్ను పిలిచి ప్రార్థన చేసే విధంగా ప్రార్థన చేయించుకునే విధంగా దేవుడు వారి ఎదుట నాకు అంత కృపను అనుగ్రహించాడు దావిధ భక్తుడు అంటాడు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు అన్నటువంటి వాగ్దానం నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు నా శత్రువులు నన్ను ప్రేమించే విధంగా చేశాడు నా శత్రువులు నా చేత ప్రార్థన చేయించుకునేటువంటి విశ్వాసం ప్రేమ విధేయత వారు నాయడలు చూపించడానికి గల కారణం ఏంటంటే గొప్ప ఆశీర్వాదం ఆ మహాదేవుడే ఆ యొక్క రక్షకుడైన క్రీస్ వారే నన్ను పిలిచినటువంటి దేవుడే ఈనాడు మరి కావూరు గురుమండలంలో నేను సేవ చేస్తున్నాను దేవుడు కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరుగుతుంది మంచిగా పది మంది సంఘ పెద్దలు సండే స్కూల్ పిల్లలు సంఘ పెద్దలు ఆ విధంగానే మా డెలికేటు అందరూ కూడా సంఘంలో పాల్గొని ప్రతి ఆరాధనలో మరి దేవుణ్ణి శృతిస్తూ మహింపరుస్తూ గణపరచడానికి దేవుడు తన కృపను చూపిస్తున్నాడు మా సంఘంలో మరి బుధవారం స్త్రీల సమాజ కూడిక జరుగుతుంది అలాగే శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడిక పగలు ఉదయం పది నుండి ఒంటి గంట వరకు జరుగుతుంది శనివారం విజ్ఞాపన కూడిక జరుగుతుంది ఆదివారం సంఘారాధన జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటలకు సండే స్కూల్ పుగ్గురాలతో దేవుడు మా సంఘాన్ని దీవిస్తూ అభివృద్ధి చేస్తూ ఆశీర్వదిస్తున్నాడు అనేక మంది మారుమనసు పొందుతున్నారు రక్షణ పొందుతున్నారు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఒప్పుకొని మరి బాప్తిష్టం పొంది యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు తన మహాకృపను చూపిస్తూ ఉన్నాడు మా సంఘము ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నేను మరి కావూరు గుళ్ళు మండల అధ్యక్షులుగా ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరంలో నేను ప్రవేశిస్తాను దేవుడు తన మహాకృపను చూపిస్తున్నాడు ప్రభునందు ప్రియులారా సోదరి సహోదరులారా మరి యేసు అనేటువంటి మహాదేవుడు ఆయన ఒక గొప్ప రక్షకుడుగా ఈ లోకం భావిస్త భావించాలి ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన రక్షకుడు అనేటువంటి విషయాన్ని బైబిలు తెలియజేస్తుంది ఆయన విమోచకుడు ఆయన ప్రేమించేటువంటి వాడని ఆయన క్షమించేవాడని ఆయన దీవించేవాడని ఆయన విడిపించేవాడని ఆయన సహాయం చేసేవాడని ఆయన ఉపకారం చేసేవాడుగా ఉన్నాడని ఆయన గురించి దైవ గ్రంథం ప్రత్యక్షంగా తెలియజేస్తుంది కాబట్టి నా సాక్ష్యంలో దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తూ అనేక మందిని దీవిస్తూ అనేక మందికి మేలు చేస్తూ అనేక మందికి కార్యాలు చేస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు నిజంగా నన్నెంతగా ప్రేమించిన మా దేవుడు నన్ను రక్షించిన దేవుడు తను నన్ను నిలబెట్టి ఎన్నో గొప్ప కార్యాలు చేయటానికి ఆయన నన్నెంతగా ప్రేమించాడు నన్నెంతగా ఆయన దీవించాడు ప్రభునందు ప్రియుల అనేక మంది మరి మీరు కూడా యొక్క వాక్యాన్ని మా సాక్ష్యాన్ని విని దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవటానికి మీరు మరి ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను నా సాక్ష్యం ద్వారా నన్ను పిలిచిన నా దేవుని యొక్క సాక్ష్యం ద్వారా మరి మీరు కూడా ఈ సాక్ష్యాన్ని అంగీకరించి దేవుడు ఎంత గొప్పవాడో ఆయన ఎంత శక్తివంతుడో తెలుసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీ మనసులో మీ హృదయాలను తెరిచి ఒకరక్షకుడైన ఏసుకృష్ణను చూసినట్లుగా మీరు కూడా ప్రతి ఒక్కరు మనసు పొంది పాపక్షమాపణ పొంది రక్షించబడాలని నేను కోరుకుంటున్నాను దేవుడు నన్ను అనేక మంది మార్టానికే తన షావకుడుగా పనివాడుగా నన్ను ఆయన అంగీకరించడం జరిగింది కాబట్టి మరి మీరు ఎవరైనా సరే మరి ప్రభని యేసుక్రీస్తుని అంగీకరించిన అంగీకరించకపోయినా రోజుని మీరు ఒకవేళ అంగీకరించకపోతే ఇప్పుడే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మీరు అంగీకరించండి పాపక్షమాపణ ఇవ్వగలిగిన దేవుని దగ్గరికి వెళ్ళండి ఆయన రక్షించే దేవుడని మీరు గమనించండి ఆ విధంగా దేవుడు ఇన్ని సంవత్సరాలు నన్ను సజీవుడిగా బ్రతికించి పరిచర్య కొనసాగిస్తూ సంఘాల్లో పరిచర్య కొనసాగిస్తూ అనేక ప్రదేశాల్లో ఆయన కార్యాలు చేస్తున్న నడిపిస్తున్నాడు అలాంటి గొప్ప దేవుడు నన్ను పిలిచి ఈ విధంగా నిలబెట్టిన ఆ దేవదేవునికి వేలాది కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం కావున దేవుడి యొక్క సాక్ష్యం ద్వారా ప్రతి వారిలో తన ఆత్మశక్తి నింపి బలమైనటువంటి ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కలిగించి యేసుక్రీస్తులోకి నడిపించినట్లుగా దేవుడు మీ అందరికి తోడ ఉండి నడిపించునుగాక అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా మరి ఈ యొక్క జీవము గలిదే కలిగిన దేవుని స్వరము అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు నన్ను కలుసుకోవాలంటే మా ఫోన్ నంబర్ మరి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ అనేటువంటి ఫోన్ నంబర్కు మీరు కాల్ చేసినట్లయితే ప్రతి సమయం నేను ఆ ఫోన్ ఎత్తి మీ అవసరాల కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించినట్లుగా ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినట్లుగా నేను ప్రార్థన చేస్తాను మరి ప్రార్థన చేసుకొని ముగిం ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం పరిశుద్ధమైన నీకు సూత్రాలు చెల్లిస్తున్నాం పాస్ అందుకు వచ్చినందుకు విస్తృతిస్తున్నాం ప్రభా ఈ రీతిగా మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి ఈ పరిచర్యలో మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు కొనసాగించినందుక స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఈ పరిచర్య మరి భాగంగా అనేకలు ఎదురు నిలబెట్టి ఈ యొక్క టీవీ కార్యక్రమంలో మాట్లాడటానికి మీరు ఇచ్చిన ప్రకైదు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆ విధంగానే మా భారతదేశాన్ని మా రాష్ట్రాన్ని మా సంఘాన్ని గ్రామాన్ని దీవించి ఆశీర్వదించండి కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఈ వ్యాధిని స్వస్థపరుస్తూ మరి ప్రతి ఒక్కరికి ఇది హాని కలిగించకుండా క్షేమాన్నిచ్చి దీవించండి మా కుటుంబాన్ని దీవించండి పరిచయాన్ని దీవించండి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అవుతున్నటువంటి ఛానల్ మీరు దీవించి వారి వ్యవస్థ వ్యవస్థాపకులను దీవించి ఆశీర్వదించి కృప చేపించి మనం ప్రార్థిస్తున్నా అదేవిధంగా మా సంఘాన్ని కావురు గురు మండల సంఘాన్ని దీవించండి పురుషులు స్త్రీలు వృద్ధుల యవనస్థులు సండే స్కూల్ బిడ్డలు మా పెద్దలు డెలికేట్ ప్రతి ఒక్కరిని దీవించి మీ సాక్షరిత ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్కరిని స్వస్థ కలిగించి ఆరోగ్యంతో ఆశీర్వదించి మీ కృపలో వర్ధలు చేయమని నీ సన్ని తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందమని ఇంకా అనేకులు ఎదుటి ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు సాగిపోవటానికి మీ సహాయం తెచ్చేయమని మీ ప్రేకుమారుడు మా రక్షకుడనే సు క్రీస్తునామలు స్థుతించి వడుకోమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ పరలోకం అందన మా తండ్రి వినామం పరిశుద్ధపరచబడిగాక ఈ రాజ్యం వచ్చినగాక చుట్టం పరలోకం అందు నెరవేరినట్లు భూమి అంద నెరవేరినగాక మా ఆహారం తెచ్చు మా ఇళ్ళ అవరామం చేసిన వారిని మేము క్షమించిన ప్రాక్షమించము శోధనలోకి అలకి తీకాదృష్టం తప్పించము రాజ్యము శక్తియో మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి ఆమెను ప్రభువుని నాశీర్వదించుని కాపాడునుగాక ప్రభునికి తన సన్నిధిని ప్రకాశింపజేసి గాక ప్రభువుని మీద తన సన్నిధి కంతి ఉదయింపజేసి సమాధానము దేనుగాక ఆమెన్ పంపుదయ చిత్త పతి పెంపునీసేవ దేవా పంపుదేవాంపుముదేవామి ప్రభునామున అందరికీ వందనాలు తెలియజేసుకున్నాను మరి ఒకసారి మరి ప్రకటన చేస్తున్నాం మీ అవసరతల కొరకు మరి ఈ యొక్క జీవం గల్ యొక్క స్వరం యొక్క మరి కార్యక్రమం చూస్తున్న వీక్షణ ప్రజలు మీ అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మా సంఘంలో ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించినట్లుగా మరి మీరు ఏ క్షణమైనా ఏ అవసరతలైనా మీరు మాకు తెలియజేసినట్లయితే మా ప్రార్థన మరి మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటాం మా ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ని సంప్రదించగలరు దేవునికి స్తోత్రములు మీ అందరికీ వందనాలు